గడిచిన 2 సంవత్సరాలలో సుమారు 4 కోట్ల వ్యయంతో బోడుపల్ కార్పొరేషన్ లోని 5వ డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని కార్పొరేటర్ పద్మరెడ్డి తెలిపారు. బోడుపల్ లోని 5వ డివిజన్ లో కార్పొరేటర్ 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా డివిజన్ అధ్యక్షులు పబ్బు సత్యనారాయణ సతీష్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు కార్పొరేటర్ పద్మరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మరెడ్డి మాట్లాడుతూ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ లో టిఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి మల్లారెడ్డి మేయర్ అండదండలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. 100 సీసీ రోడ్లు పూర్తి చేశామని హరితహారం కోవిడ్ టీకాలు పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు సీఎం రిలీఫ్ ఫండ్స్ సీసీ కెమెరాలు ఇలా అనేక కార్యక్రమాలు చేయించామని తెలిపారు. కొంతవరకు వాటర్ సమస్యను పూర్తి చేశామని రానున్న 3 సంవత్సరాల కాలంలో అది కూడా పూర్తి చేస్తామని అన్నారు. ఈ డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. దీనికి సహకరించిన అభివృద్ధికి తోడ్పడుతున్న డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్లో అర్హులైన వారిని గుర్తించి వారందరికీ డబుల్ బెడ్రూమ్స్ అందే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో డివిజన్ ప్రజలు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కార్పొరేటరు తమ వెన్నంటూ ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని అన్నా అంటే నేను ఉన్నాను అని పలికే వ్యక్తి పద్మారెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్పొరేటర్ పద్మారెడ్డిని సన్మానించారు. మరీ బాధ్యతను పెంచుతూ ఈ కార్యక్రమం ఈ సపాట్లు దండలు ఇవన్నీ మీ కొత్తేం కాదు, అయినా మీ బాధ్యతని పెంచడం మా బాధ్యత. మరొకసారి ఇంకా ముందున్నటువంటి 3 సంవత్సరాల్లో కూడా మా యొక్క అన్ని పనులను ఏమేమి పెండింగ్ అవన్నీ కూడా పూర్తి చేసి స్థిర స్థాయికో ఈ 5వ డివిజన్ లో మందరి సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మా డివిజన్ ప్రెసిడెంట్ అయినటువంటి సుఖసత్యనారాయణ గారు అది కొంతమేర కంప్లీట్ చేయగలిగిన మేము మా మేయర్ గారి సహకారం అయితేంది, మా మంత్రి గారు సహకారం అయితేంది, డివిజన్లో ఉన్నటువంటి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇంకా వివిధ విధ వేరే ప్రాబ్లమ్ వైకుంఠధామం కానీ ఇంకా చాలా హరితారం కానీ గ్రీనరీ కానీ సంబంధించి చాలా పనులు చేస్తాము. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇంకా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా చేస్తాం. కొంచెం కోవిడ్ వచ్చి కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. కోవిడ్ కష్టకాలంలో కూడా మా కాలనీ వెంచర్ అసోసియేషన్ కానీ నేను కానీ కొంచెం కోవిడ్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొన్ని చేయడం జరిగింది, ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కొంచెం అదేవిధంగా ఈ 2 నెలల్లో డెవలప్మెంట్ చేయడం జరిగింది సార్. సీసీ రోడ్స్, డ్రైన్స్, వైకుంఠధామం, వాటర్ లైన్స్, హరితారం, సీసీ కెమెరాలకు కూడా ఒక 5 లాక్స్. అంతకు నేను గెలవక ముందు కూడా ఒక 5 లాక్స్ నా ఓన్ డబ్బులతో పెట్టాను. మళ్ళీ ఇప్పుడు కార్పొరేషన్తో ఒక 5 లాక్స్ పెట్టి మళ్ళీ ఇంకొన్ని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాను. 530 మంది లబ్ధిదారులను ఐడెంటిఫై చేయడం జరిగింది. నిజంగా వీళ్ళ లబ్ధిదారులను వాళ్ళకు కూడా త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతుంది మా మంత్రి గారి సమక్షంలో. అదేవిధంగా మా డివిజన్లో ఉన్నటువంటి ఇంతకుముందు గతంలో అప్లై చేసుకున్న తెల్ల రేషన్ కార్డు మొన్న రీసెంట్గా వాళ్ళకు రేషన్ కార్డు మన గౌరవ ముఖ్యమంత్రి రేషన్ కార్డు మంజూరు చేయడం జరిగింది. 110 మందికి మా డివిజన్లో తెల్ల రేషన్ కార్డ్స్ వచ్చినాయి. అదేవిధంగా కొత్త ఓటర్ నమోదు కూడా
अत्यधिक मैं कॉर्पोरेशन डिविजन ने नमोदे क्रोत वोटर्स नमोदा कॉलनी वास कॉलनी प्रेसिडेंट वारी सहकार इंका गड़ची मूडे वार अगर पनल कंप्लीट वारी एला इबंधा नैन वाली एपड़ू अन्नी वे अदाट उ सभामुख में मन आसरा पेंशन मन गौरव मुख्यमंत्री गारी मन तेलंगा गवर्नमेंट येपच्चा मन डिविजन अंदेटू चूस्ट अभी इंका इंकोत मंदिर अप्लाई वालू रखी ना सहाय शक्ति अभिप्राय ఐదవ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి సింగిరెడ్డి పద్మారెడ్డి గారిని అభినందించడానికి ఆత్మీయ సన్మానం చేయడానికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ వారి వారి మనస్ఫూర్తితో నిండు మనస్సుతో బీదవాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ బీదవాళ్ళకు ఒక అర్థమైనటువంటి బీదవాళ్ళు ఎవరైతే డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ డిజర్వింగ్ క్యాండిడేట్స్కు ఈవెన్ రెండు గదుల హాల్ ఇంటి ఏదైతే ఉందో అది కూడా రావడానికి వారు మనసు పెట్టేస్తారు. ఎందుకంటే అక్కడ రికమెండేషన్స్ కాదు ప్రధానం, డిజర్వింగ్ క్యాండిడేట్కు హౌసింగ్ హౌస్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అట్లాంటి డిజర్వింగ్ క్యాండిడేట్స్కు వారు పూర్తి సహకరించి వారు అన్ని రకాల ఎందుకంటే మన సమాజంలో ప్రజాధనం అనేది ఎవరికైతే అవసరమో ఎవరికైతే పొందాలో వాళ్ళే పొందాలి. కాబట్టి ఆ విషయాన్ని వారు దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. ఈ విషయం దీన్ని వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని నేను ఐఏసీకి వెళ్తారు అసోసియేషన్ నుంచి విధంగా నేను పూర్తిగా నిన్న మనసుతో అభినందిస్తున్నాను. ఇవి చేసిన కార్యక్రమాలన్నీ వారు చేసిన కార్యక్రమాలు ఒకసారి డివిజన్ చుట్టూ తిరిగి వస్తే ఎన్ని చేశారు, 68 డెవలప్మెంట్ వర్క్స్ చేశారు, 68 డెవలప్మెంట్ నేను లిస్ట్ నేను కార్యక్రమాలు ఉన్నాయి వాటన్ని మనం చూసినట్లయితే మనమే ఈ 2 సంవత్సరాల కాలంలో విధంగా అభినందించాల్సి ఇంకా ఒక టర్మ్లోనే ఇంకా 3 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. ఇంకా మిగిలిన సమస్యలు ఏమైనా ఉంటే ప్రజల సహకారంతో మా మిగతా విలువల ప్రజల సహకారంతో అన్ని పూర్తిగా పరిష్కరిస్తారని చెప్పి నేనైతే కట్టిన